పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆ వెంటనే కొత్త పార్టీ పేరును ప్రకటించి తన అనుచరుల్లో ఉత్సాహం నింపారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హస్తం పార్టీకి బై బై చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. నవజోత్ సిద్ధు తనను తమ ప్రభుత్వాన్ని అభాసపాలు చేశారు అని లేఖలో ప్రస్తావించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం సిద్ధు చెప్పే అబద్దాలని నమ్మారు అని అన్నారు. పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీష్ రావత్ తీరును తప్పుపట్టారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరబోనో అన్నారు. కొత్త పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారు. పార్టీ పేరును పంజాబ్ లోక్ కాంగ్రెస్ గా ప్రకటించారు అమరీందర్ సింగ్. పలువురు కాంగ్రెస్ నేతలు తనతో కలిసి వస్తారు అని, ఇప్పటికే కొందరు టచ్ లోకి వచ్చారు అని తెలిపారు. దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అమరీందర్ సింగ్ సెప్టెంబర్ 17న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. 1985లో ఆపరేషన్ బ్లూ స్టార్ ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 1999లో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో రెండోసారి కాంగ్రెస్ గెలవడంతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. పాటియాల నుంచి 3 సార్లు, సమన, తల్వాండి, సాబో నుంచి ఒక్కోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.